హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లినెట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే, వాళ్ళైతే మనం ఎమ్మి ఎమ్మిగా పెసరట్లను 4 టైప్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికోసం మనం చూస్తున్నారా, డిఫరెంట్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఇవి ఒక్కొక్కటి చేసుకుని తినొచ్చు, 4 కూడా ఒకే రోజు కూడా చక్కగా చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. దానికోసం మనం ముందుగా ఇదిగోండి, పెసరపప్పుని అంటే పెసల్ని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. చూసారా, పర్ఫెక్ట్. నీట్గా క్లీన్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకున్న పెసలు ఈ విధంగా అయితే మనకి రెడీ అవుతాయి, గ్రీన్ గ్రామ్స్. ఓకే, ఇప్పుడు వీటిని మనం మిక్సర్ జార్లో వేసేసుకుందాం. తగినంతవి మిక్సర్ జార్లో వేసేసుకొని, నేను 4 టైప్స్గా చేస్తున్నాను కదండి, మీరు క్వాంటిటీస్ మీకు తగ్గట్టుగా వేసుకోండి. ఓకేనా? అండ్ ఒక ఆనియన్ ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి, అండ్ గ్రీన్ చిల్లీ ఒక 2 వరకు, గ్రీన్ చిల్లీ కూడా ముక్కలుగా వేసి, 1 ఇంచ్ వరకు జింజర్ ఇది కూడా వేసేసి, కొరియాండర్ లీవ్స్ని కాస్త ఇలా వేసేసుకుందాం అన్నమాట. నెక్స్ట్ కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసేద్దాం. ఇవన్నీ కూడాను మిక్స్ అయిపోవాలి, ఐ మీన్ మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. దీంట్లోనే ఇప్పుడు మనం కాస్త జీరా కూడా యాడ్ చేసేసుకుందాం. వేసేసుకొని కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసి, లైట్గా వాటర్ అయితే కొంచెమే వేయాలండి, ఎక్కువ వేయకూడదు. కొంచెం వాటర్ వేసేసి ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకోవాలి. పర్ఫెక్ట్. ఇలా చూసారా, మనకి గ్రీన్ గ్రామ్స్ అంతా కూడాను ఇలా పర్ఫెక్ట్గా అయితే పేస్ట్ చేసేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసాం కదండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా ప్లెయిన్గా కూడా మనం కంప్లీట్ ప్లెయిన్గా ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు దోశ అనేది. అయితే జీరా అనేది కాస్త వేసుకుందామండి. ఇలా జీరా అనేది పలుకులు తగులుతూ ఉంటే ప్లెయిన్గా వేసుకున్నప్పటికీ కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక పాన్ తీసుకొని, పాన్ మీన్స్ దోశల పెనం తీసుకొని, దాని మీద వాటర్ ఇలా చల్లేసుకోండి హీట్గా ఉన్నప్పుడు. అండ్ దీనిపైన అయింది అనమాట ఇది. సో కంపల్సరీ ఆనియన్ తోటి ఇలా చేసినట్లయితే మనకి దోశలు అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఒకే ఒక్క గరిటె తీసుకోవాలండి. ఈ పెసరట్లు అనేది పల్చగా వేసుకోవాలి. ఎక్కువగా మందంగా వేస్తే అస్సలు టేస్ట్ ఉండదు, ఇది అస్సలు మర్చిపోదు మీకు. ఓకేనా? కంపల్సరీ పల్చగా రావాలి. అందుకే ఎంత మటుకు మనం స్ప్రెడ్ చేయగలమో అంత మటుకు చాలా జాగ్రత్తగా స్లోగా అయితే చక్కగా స్ప్రెడ్ చేసేసుకుందాం. బోర్డర్స్ అంతా కూడా అలా మందంగా ఉంటుంది కదండి, అది కూడా మందంగా ఉండకుండా నేనైతే ఎలా చేస్తాననేది కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? ఇలా డైరెక్ట్గా ఒక రౌండ్ చుట్టేసి వదిలేయకూడదు. ఇలా లైట్గా ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేసేసుకోవాలి. బోర్డర్స్లో వేసుకోవాలి, అండ్ మిడిల్లో కూడా కాస్త ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి దోశ అనేది. ఇదిగోండి, అట్లా కాడతోటి ఈ విధంగా మనం చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ప్లెయిన్గా చక్కగా సాఫ్ట్గా వస్తుంది, అటు ఇటు కూడాను టర్న్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా మనకి కుక్ అవుతుంది. లేదు మనం అలా చేయలేదనుకోండి, అప్పుడు మనకి పైన మందంగా ఉంటుంది కదండి బోర్డర్స్లో అంతా కూడాను, మిడిల్లో కూడాను అదంతా మనకి కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. మధ్యలో పల్చగా ఉన్న ఏరియాలోనేమో బాగా కాలిపోయి కలర్ త్వరగా చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి మనం ఇలా అట్లకాడతోటి చక్కగా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇది వచ్చేసి చెప్పా కదా, ప్లెయిన్ దోశ వేసానమాట, ప్లెయిన్గా పెసరట్టు. ఇలా డైరెక్ట్గా ఇందులోనే ఉల్లిపాయ ఉంది, పచ్చిమిర్చి ఉంది, అల్లం ఉంది, జీలకర్ర ఉంది, ఉప్పు ఉంది, కరివేపాకు కొత్తిమీర కూడా ఉందన్నమాట. పర్ఫెక్ట్. దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అదే పాన్ మీద ఇంకాస్త వాటర్ వేడిగా చల్లేసుకొని మరొకసారి ఆనియన్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ప్రతిసారి మనం కంపల్సరీ క్లీన్ చేసుకోవాలండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా దోశ అనేది వస్తుంది. లేదంటే ముందు వేసిన దోశకి ఆయిల్ అనేది ఉంటుంది కదా పాన్కి, సో కంపల్సరీ వేసుకోవాలి, లేకపోతే దోశ పర్ఫెక్ట్గా రాదు. నెక్స్ట్ ఒకే ఒక స్పూన్ ఇలా తీసుకొని ఇలా స్లోగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సేమ్ ఇందాక చెప్పిన ప్రాసెస్లోనే చాలా కేర్ఫుల్గా స్లోగా అయితే చేసుకోవాలండి. పెసరట్లు అనేది చాలామందికి పర్ఫెక్ట్గా అయితే రావు, అంటే ఇలా వేసేటప్పుడు అంటుకొని పైకి వచ్చేస్తూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ని కూడా స్ప్రింకిల్ చేసేసుకుందాం. మొత్తం ఆయిల్ అంతా కూడా స్ప్రింకిల్ చేసేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి అట్లకాడతోటి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్. మనం ఎగ్ దోశలాగా వేస్తున్నాం అన్నమాట పెసరట్ని. ఓకే, ఎగ్ పెసరట్ అనమాట. దీంట్లో ఎంచక్క ఎగ్ని బ్రేక్ చేసేసి వేసేసి ఆ ఎగ్ని ఇలా బ్రేక్ చేసి మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. కంప్లీట్గా దోశ అంతా కూడాను ఇలా స్ప్రెడ్ చేసేయాలి. మీరు కావాలనుకుంటే సపరేట్గా ఎగ్ బ్రేక్ చేసుకొని ఒక బౌల్లో ఉప్పు కారంలా కూడా వేసేసుకొని కూడా చేసుకోవచ్చు అండి, బట్ నేను ఇలాగే డైరెక్ట్గా చేస్తాను, సో అందుకే చేశాను. కాస్త లైట్గా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ను కూడా
ఈ విధంగా స్ప్రింకిల్ చేసేసుకోవాలి. స్ప్రింకిల్ చేసేసుకొని కాస్త పైన ఆయిల్ అనేది లైట్గా వేద్దామండి, ఎందుకంటే ఎగ్ కదా పైన, మళ్ళీ రివర్స్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఎగ్ కూడా ఫ్రై అవ్వాలి కదా. సో అందుకే లైట్గా ఆయిల్ని స్ప్రింకిల్ చేసేసి ఒకసారి అలా టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా టర్న్ చేసుకోవాలండి, మీద పడగలదు, ఎందుకంటే పైన ఉంది కదా, ఎగ్ ఉంది కదా. సో అలా అలా చేసుకున్న తర్వాత సైడ్లకు ఏమైనా వస్తాయి ఇలా చక్కగా తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మరి ఒకసారి అటు కూడా టర్న్ చేసేసుకొని చూడండి, పర్ఫెక్ట్గా మనకి ఎగ్ అయితే బాయిల్ అయిపోయి ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి ఇది వచ్చేసి ప్లెయిన్గా వేసుకోవాలండి, అంటే ఉట్టి పెసలను మాత్రమే మిక్సర్ జార్లో వేసి కాస్త వాటర్ మాత్రమే యాడ్ చేసి ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ముందు మనం అన్నీ వేసేసాం కదా అందులోనే, ఇప్పుడు అలా ఏమి వేయలేదన్నమాట, ఓన్లీ ప్లెయిన్ వే వేసేసి ఇలా చేసుకున్న తర్వాత ఈ ఫైన్ పేస్ట్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి యాడ్ చేసుకోవాలో చూద్దాం. దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, అండ్ కాస్త జీరా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్. ఇలా జీరా కూడా యాడ్ చేసేసుకొని బాగా కలయబెట్టేసుకోవాలి. కలయబెట్టేసుకొని ఇప్పుడు మనం వేడివేడిగా ఉన్న పెనం మీదే మనం ఈ దోశని వేసుకోవాలి. అయితే దానికోసం మనకి ఏమేం కావాలో చూద్దామండి. ఈ దోశ కోసం వచ్చేసి మనకి వెజిటేబుల్స్ కావాల్సి వస్తుంది. ఓకే, ఆనియన్, కర్రీ లీవ్స్, అండ్ జింజర్ తురుము అండి ఇది, అండ్ పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, అండ్ కొరియాండర్, ఇవన్నీ కూడా సన్నగా తరగాలి. అండ్ క్యారెట్ అండ్ జింజర్ని మాత్రం తురుముకోవాలి కంపల్సరీ. జింజర్ మీన్స్ అల్లం అండి. ఇప్పుడు పాన్ మీద హీట్గా ఉన్న దాని మీద వాటర్ చల్లేసి ఆనియన్ తోటి ఇలా చక్కగా క్లీన్ అయితే చేసేసుకోవాలి కంపల్సరీ. ఓకే చూడండి, ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఆయిల్ అంతా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ వేసుకోవాలండి ఇది కూడాను. పెసరట్ అంటే కంపల్సరీ మనం ఒకే ఒక స్పూన్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి, పెద్దగా దోశలాగా వేసుకోవాల్సిందే. ఓకేనా, ఎక్కువ అయితే వేసుకోవద్దండి, మందంగా ఉంటే అసలు తినలేము, పచ్చిపచ్చిగా ఉంటుంది. అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను, పెసరట్ అనేది కంపల్సరీ పల్చగానే రావాలి. ఓకే, ఇలా ఎంతవరకు స్ప్రెడ్ చేసుకోగలమో అంత మటుకు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ రౌండ్ అంతా వేసేసుకోవాలి. బోడస్ అంతా వేసుకున్నాక మిడిల్లో కూడా స్ప్రింకిల్ చేసేసి మళ్ళీ అట్ల కాటతోటి చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఓకే, మొత్తం దోశ అంతా ఈవెన్గా అయిపోయిన తర్వాత దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకుందాం. ఆనియన్ అంతా కూడా చక్కగా స్ప్రింకిల్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడాను స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ తురుము. సన్నగా చూడండి ఎంత పర్ఫెక్ట్గా తురుముకున్నామో. ఇలా ఉంటే పిల్లలు తీసి పక్కన పెట్టే ప్రసక్తే ఉండదండి, చక్కగా తినేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్ లీవ్స్ని కూడా ఇలాగే మనం స్ప్రింకిల్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిపైనే కాస్త చూడండి గ్రీన్ చిల్లీ అనమాట. పర్ఫెక్ట్గా గ్రీన్ చిల్లీని కూడా సన్నగా తరిగి వేసుకోండి, అప్పుడు సపరేట్ చేయడానికి ఉండదు, చక్కగా తినేస్తారు. అండ్ జింజర్, అల్లం తురుము, ఈ తురుమును కూడాను చాలా పర్ఫెక్ట్గా జాగ్రత్తగా స్ప్రింకిల్ చేసేయాలి. ఒకే చోట ముద్దగా పనియొద్దండి, అలా ఈ అట్లా మొత్తం స్ప్రింకిల్ చేయాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లో కర్రీ లీవ్స్ కూడాను చక్కగా స్ప్రింకిల్ చేసేసి లైట్గా ఆయిల్ వేసేసుకోవాలండి. నేను చెప్పాను కదా ఆల్రెడీ బోర్డర్స్లో వేసాం కదా, ఇంకా దీని మీద కూడా లైట్గా ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేసినట్లయితే మనకి ఈ వెజిటేబుల్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అన్నట్లు. నెక్స్ట్ వచ్చేసి ఇటు మొత్తం కూడా బోర్డర్స్, ఇది గాలికి ఒక సైడ్కి నాకు కాస్త కుక్ అయినట్లేదండి, సో నేను అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. మనకి ఎటు సైడ్ అయితే కుక్ అవ్వలేదో అటు సైడ్ ఫోల్డ్ చేసుకున్నాక కంపల్సరీ టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి. చూసారా, ఒక సైడ్కి నాకు పర్ఫెక్ట్గా కుక్ అవ్వలేదు, వెంటనే టర్న్ చేశాను, చూడండి ఇటు సైడ్ కుక్ అయిపోయింది. సో కాస్త గాలికి కుక్ అవ్వలేదు, మనకి పర్ఫెక్ట్గా అటు ఇటు కాలాలండి. అందుకే ఫోల్డ్ చేసిన తర్వాత అయినా సరే కంపల్సరీ కుక్ చేసుకోవాల్సిందే, అలా తీసేయద్దు. నెక్స్ట్ కాలిన తర్వాత చక్కగా దోశని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం, ఐ మీన్ సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అలా ప్లెయిన్గా చేసుకున్న దాంట్లోనే తగినంత జీలకర్ర, ఉప్పు వేసేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా అండి ఒక్కొక్కటి కొంచెం కొంచెంగా యాడ్ చేసేద్దాం. మనకి ఎంత కావాలో అంత చక్కగా క్యారెట్, కొత్తిమీర, ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం తురుము, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇందులోనే ఉప్పు, జీలకర్ర కూడా వేసాం. ఇది ఓన్లీ పెసరపప్పులు మాత్రమే, ఐ మీన్ పెసలు మాత్రమే మిక్స్ చేసుకున్న పేస్ట్ అనమాట. ఇందులో ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకోవాలి, వెజిటేబుల్స్ అన్నీ కూడా మిక్స్ చేసేసుకొని మరొకసారి ఇంకా అంటే ఇవన్నీ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కలాగా చేసుకోవచ్చు అండి, నేను అన్నీ మీకు ఒకే వీడియోలో చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి వేడి పెనం మీద నీళ్లు చల్లేసి నేను చక్క మళ్ళీ ఆనియన్ తోటి తుడిచేయండి. ఆయిల్ అనేది లేకుండా ప్లెయిన్గా చక్కగా వస్తుంది. అండ్ ఇది ఓన్లీ
నాన్ స్టిక్ ప్యాన్స్ కూడా చేయొచ్చు అండి. ఆయిల్ ఇట్లా ఆనియన్ అనేది కంపల్సరీ రుద్దితే దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనం చక్కగా వెజిటేబుల్స్ అన్ని మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇది కూడా కొంచెం ఒకే ఒక స్పూన్ అండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇది వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది త్వరగా స్ప్రెడ్ అవ్వదండి, చాలా జాగ్రత్తగా స్లోగా చేసుకోవాలి. ఎందుకంటే మనకి వెజిటేబుల్స్ అడ్డం వస్తాయి కదా, త్వరగా అస్సలు స్ప్రెడ్ అవ్వదు. చాలా జాగ్రత్తగా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద కూడాను కాస్త ఆయిల్ వేసేసుకొని టూ సైడ్స్ కూడాను ఎంచక్క ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లోకి వచ్చేసి నేనైతే ప్రజెంట్ వచ్చేసి అల్లం చట్నీ ఉంది, అండ్ అల్లం చట్నీ వచ్చేసి గ్రీన్ టీ ఉందండి, అంటే గ్రీన్ చిల్లీతో చేసినవి ఉంది అండ్ రెడ్ చిల్లీతో కూడా చేసిన ఉంది. సో నేను అల్లం చట్నీనే ప్రిఫర్ చేశాను, పల్లీ చట్నీ కానీ ఇంకా వేరే ఏమి చేయలేదు. ఎందుకంటే వెజిటేబుల్స్ ఆల్రెడీ ఇందులో జింజర్ ఉంది, వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సో మీకు ఇష్టమైనట్లయితే పల్లీ చట్నీలు కూడా చేసుకోవచ్చు, నేనైతే చెయ్యలేదు. మామూలుగా అల్లం చట్నీ, పెసరట్టు విత్ అల్లం చట్నీ చాలా ఇంపార్టెంట్ కదా, బాగుంటుంది కదా కాంబినేషన్ అనేది. అండ్ పెసరట్టు ఉప్మా అంటారండి, అది మరొకసారి వీడియో చేద్దాము. నేను ప్రజెంట్ అయితే ఈ 4 వరకే నేను వీడియో చేయగలిగాను. పర్ఫెక్ట్గా రెసిపీ అయితే మీ క్లియర్గా చూపించాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుందండి. పిల్లలకి చాలా ఈజీగా మనం చేసి పెట్టుకోవచ్చు ఇంట్లో. పెద్దలకైనా ఎవ్రీ సండే టైమింగ్స్లో ఒక్కసారి పెసలు నానబెట్టేసుకుంటే ఇన్ని విధాలుగా ఒకే రోజులో పిల్లలకి 4 దోశలు వెరైటీ వెరైటీగా వేసి పెట్టేసుకోవచ్చు. లేదనుకుంటే సపరేట్ సపరేట్గా కొంచెం కొంచెంగా అయినా సరే, రోజుకి ఒక స్టైల్లో అయినా సరే ఇలా చేసి పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. చెప్పాయి కదా అల్లం చట్నీ నేను 2 టైప్స్గా చేసుకున్నాను కాబట్టి నేను చక్క అందులో ఇళ్ళలో అద్దేసుకొని తినేసేయడమేనండి. నేనైతే పల్లీ చట్నీ చేయలేదు, మీకు పల్లీ చట్నీ ఇష్టమైతే చేసేసుకోవచ్చు. చూడండి లోపల వెజిటేబుల్స్ కుక్ అయిపోయి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఆవిరికే మగ్గిపోతాయి, ఎందుకంటే చాలా సన్నగా తరుక్కున్నాం కదా, చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇలా మనకి ఆనియన్స్ వెజిటేబుల్స్ ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి. మనం ఇంట్లో ఉన్న పర్సన్స్ని బట్టి మనం అవి మేనేజ్ చేసుకోవాలి. ఇంట్లో లేడీస్ అందరూ కూడా చాలా కష్టపడి చేస్తూ ఉంటారండి, కానీ ఇష్టంగా చేస్తూ ఉంటాం. కానీ ఇలా పర్ఫెక్ట్గా చేసినట్లయితే ఇంట్లో అందరూ కూడాను అస్సలు వదలకుండా మొత్తం తినేస్తారన్నమాట కంప్లీట్గా. సో టేస్టీ టేస్టీగా ఉప్పు అనేది చాలా ఇంపార్టెంట్, చాలా టేస్టీ టేస్టీగా ఉండాలి అంటే ఉప్పు పర్ఫెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. మనం చూడకుండా వేసేసి ఇచ్చేసి వాళ్ళు మొహం మీద విసిరేసేలాగా చేసుకోవద్దు కదా. మొహం మీద విసిరేయడం మీన్స్ తినకుండా వదిలేసి వెళ్తుంటారు కదా, అలా చేయకుండా మనం జాగ్రత్తగా చక్కగా వేసుకోవాలన్నమాట. అంటే ఉప్పు అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలి, అది లేడీస్గా మన బాధ్యత. ఓకే, ఎగ్ దోశ కూడా చూసారా, అన్ని దోశలను కూడాను చట్నీలతో అంచుకున్నాం. ఎగ్ దోశ అయితే చట్నీ అవసరమే లేదు, ఇలా డైరెక్ట్గా తినేయచ్చు. అందులో ఉప్పు కారం ఉంటుంది ఎగ్ అండ్ ఆల్రెడీ ఇందులో మనం కొంచెం వెజిటేబుల్స్ అన్నీ ముందుగానే మిక్స్ చేసామండి, అల్లం పచ్చిమిర్చి ఓకే ఉప్పు జీలకర్ర ఆల్రెడీ ఈ పెసల్లో వేసేసిన మిశ్రమం అనమాట దోశకి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉండే ఈ 4 డిఫరెంట్ టైప్స్లో చేసిన పెసరట్లను మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చేతీతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.